నేను యుఎస్ నుంచి నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తే నువ్వేంటమ్మా నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు? నీకు తెలుసు కదా శ్రేయ, ప్రతి సంవత్సరం నేను ధ్యానమా చక్రానికి వెళ్తూ ఉంటాను. ఈసారి ధ్యానమా యాగం శ్రేయ, తప్పకుండా వెళ్ళాలి నేను. అమ్మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు మాకు చేయాల్సింది చేస్తూనే ధ్యాన ప్రచారం అంటూ శాఖాహార ర్యాలీ అంటూ పత్రిజి ఏం చెప్తే అది చేసావు. మేము నిన్ను ఎప్పుడు ఆపలేదు, కానీ ఇప్పుడు నేను నీతో టైం స్పెండ్ చేయడానికి వస్తే ఇప్పుడు కూడా ఎక్కడికో వెళ్తానంటావు ఏంటమ్మా? ఆయన నాకు తెలియక అడుగుతున్నాను, ఏమిచ్చారు పత్రిజి నీకు ఇంతలా చేయడానికి? నువ్వు ఏమిచ్చారా? ఏముంటే ఇంకేమీ అక్కర్లేదు అదే ఇచ్చాడు ఆయన. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు, నాలాగా నేను జీవించడం తెలియజేశారు, దుఃఖం అనే పదాన్ని నా జీవితంలో లేకుండా చేశారు, ఎంతోమంది ఆత్మ బంధువులను ఇచ్చారు, ఆత్మజ్ఞానాన్ని ఎంతో సింపుల్గా సరళంగా తెలియజేశారు, సత్యాన్ని నిర్భయంగా చెప్పడం నేర్పించారు. మనిషికి మనిషే సహాయం చేయని ఈ రోజుల్లో జంతు సాంప్రాజ్యాన్ని కాపాడడం మన బాధ్యత అని గుర్తు చేశారు. అమ్మలాగా ఆదరించారు, నాన్నలాగా నేర్పించారు, గురువుగా జ్ఞానాన్ని పంచారు, స్నేహితుడిగా మిత్రత్వాన్ని తెలియజేశారు. ఒక్కసారి పిరమిడ్ సొసైటీని చూడు, ఉద్ధరించబడిన జీవితాలు ఎన్నో, చద్దామనుకుని ఆగిన ప్రాణాలు ఎన్నో. నాకే తెలియదు నా విలువేంటో ఆయన చెప్పేదాకా. ఏమిచ్చి ఆయన రుణం తెచ్చుకుంటాం? వెళ్ళడం నా బాధ్యత, నేను వెళ్తాను శ్రేయ, నేను వెళ్ళాలి. కదలి రండి, తరలి రండి, మహా